హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ సిక్స్ ఎంటర్టైన్మెంట్. నేను మీ యాంకర్ పప్పుని. నా కర్మగాలి ఏమో కానీ యూట్యూబ్లో చూసిన దేని చూసినా 10 ఛానల్ చేసినా కూడా ఈ ఛానల్ అయినా కూడా ఇంకా తనివి తీరలేదట. ఈ దిక్కుమాలిన్యంలోనే ఇంటర్వ్యూ చేయమని నాకు నా పరువు పోతుంది. కింద కామెంట్లో నన్ను వేసుకుంటున్నారు. ఏం చేస్తాం, వాళ్ళు వేసుకుంటూనే ఉంటారు. మనం వీళ్ళని వేసుకోవడం మన కామనే కదండి. ఇగో ఐ సిక్స్ ఎంటర్టైన్మెంట్స్లో ఒక దిక్కుమాలిన గెస్ట్ కూర్చున్నారు. ఆ గెస్ట్ ఎవరు మీకు అర్థమై ఉంటుంది. 10 ఛానల్ అంటే మీకు అర్థమై ఉంటుంది. అగో ఇలియానా లాగా ముఖం వేసుకొని కూర్చున్నది మంచిగా నిన్న కాగో ఎట్లా చూసుకుని చూడు గుడ్లగూవలాగా. సారీ తప్పు తప్పు, ఇలియానాతో పోల్చడం ఏంది చండాలంగా. సారీ ఇలియానా గారు, సారీ. గుడ్లగూవ అంటే కరెక్ట్ సెట్ అవుతుంది. నమస్తే గుడ్లగూవ గారు. నమస్తే గాండుగా. ఏం మాట? అదే మాట. మంచిగా మాట్లాడబ్బా. నేను ఏమన్నా, నేను కళ్ళని గుడ్లగూవలాగానే కదా. వీళ్ళు నాతో లొల్లి పెట్టుకోవడమే నారాయణి పని. నువ్వు ఎందుకు వస్తున్నా కర్మగాలి? ఎందుకు వచ్చినావు? నువ్వు వస్తావంటే అసలు రాకపోయేటోని పనింటావు. అయిపోయినావు. నువ్వు ఎంత నిన్న కూడా ఇట్లా ఉన్నావు కదా బక్కగా. ఏదని ఉండని కానీ తొందరగా అడుగు. నువ్వు వెనక జరుగు. ఆ లిప్స్టిక్ ఏంది మంచిగా రాసుకున్నా అని చెప్పాలనా? అట్లానే రాసుకుంటాను. ఏ పేస్ట్ వాడుతున్నా? పండ్లు మాత్రం తెల్లగా ఏంటిది, లంకిన్ లాగా ఉన్నాయి. అట్లానే ఉంటాయి మావి. లంకిన్కి ఏమన్నా రెంట్ ఇస్తున్నావా? ఏంది నీకు ఇస్తున్నా. ఓకే సరే ప్రశాంతి, నీతో నాకు కూడా ఎందుకు గానీ. అంతే మరి. అవును గారు, నీకు కొంచెం అనిపిస్తలేదు ఇట్లా పిలిచినప్పుడు? అంటే కింద కామెంట్లు వేసుకుంటారు కదా ఇట్లా ఇద్దరిని, మళ్ళీ ఎట్లా రాబుద్ది ఏమన్నా సిగ్గు అనిపిస్తలేదు. చెప్పలేదు ఈ పాపిస్టుడు కూర్చుంటాడు యాంకర్ ఇంకా అని చెప్పి. నువ్వు వస్తే ఎందుకు పిలిచారండి మాకు దరిద్రంగా? దరిద్రానికి ఓహో అట్లా కూడానా? ఓకే సరే చూసావా. ఓకే ప్రశాంతి, చాలా వరకు నువ్వు హ్యాండ్సమ్గా తయారు, సారీ హ్యాండ్సమ్ అని బాయ్స్ నడాలి నిన్ను కాదు కదా. ఓకే ఏంది అట్లా చూస్తున్నావు చెప్పు. చాలా అందంగా తయారైనావు. ఓకే చాలా హార్ట్గా ఉన్నావు. ఓకే నీ హార్ట్కి ఇట్లా తయారు కావడానికి నీ బాయ్ బ్యాక్లో బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? నాకు ఆ బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. ఊరికొకట, గల్లీకి ఒకటి, ఇంటికొకట? ఇంటికొకటి. ఇంటికొకటి. ఓ సూపర్. అంటే అందరిది చూసేసాను అనమాట. అందరిది చూసినాను. ఇది ఒక్కరిది చూద్దాం అంటే నీకు ఏడ ఏం కనిపిస్తలేదు. అది నీకు కనిపించదులే కానీ నీ ఉన్నప్పుడే తొంగి చూడాలి. లేదు కూడా కదా కానీ తెలుసులే కానీ అయినా రాదు. ఓకే సరే, ఇప్పటి వరకు చూసిన దాంట్లో ఎవరిది నచ్చింది బాగా? ఇప్పటి వరకు అందరి నచ్చినాయి. అందరి నచ్చినాయి. పొడుగు పొడుగు ఎట్లా ఉన్నాయి? దాని మీద నిన్న ఒకసారి ఎక్కిపిచ్చి రాకిపియాలి. ఇట్లాంటి మాటలన్నీ పడిపోతాయి. నేను ఒకసారి ఏదో రాడనుకొని పోయి గుచ్చుకుని దాంట్లో గుద్దినవాట ఎందుకు? నువ్వు కూడా ఒకసారి అట్లానే అనుకో, నోట్లో పొట్టమని గుచ్చుకున్నావంట. నాకు వద్దులే అబ్బా, నోట్లో అట్లా ఏం పెట్టుకోలే. నువ్వు పెట్టుకున్నావా ఎందుకు? అందులో వచ్చేది తాగిపియాలి నీకు. పొద్దున షాయి పెట్టి తాగిపియాలి నీకు. తాగిపిస్తే ఏమైతుంది? సచ్చిపోతావు వేడన్న వాడి. ఓహో నాశనం అయిపోను. అడిగే క్వశ్చన్లు అడుగు, రా బ్యాగ్ తీసుకొని దింగుతా. వేస్ట్ బాడకవు. అడిగేటట్టుకొచ్చుకున్నావే? ఇదేంద్రా ముట్టుబట్ట? ముట్టుబట్ట అడిగే తీరుగా. నీ ముఖానికి అవసరం అర పూల బుట్టి. నీ మీద మాట్లాడాలి. రాకపోయేటోని అది తాకంత తాకింది అనుకో, గుద్ద పలగొడతాను. ఇది అడిగే తీరుగా. పలగొట్టమని కూడా లేదు కదా, నాకన్నా ఎడలిపోయి ఉంది. పెట్టుకుంటావా గుచ్చుకుంటావా? గలీజ్కి వస్తాయి మరి. నేను అసలు అడిగి నా పెట్టుకుంటాను గుంజుకుంటా పోతావా? పెట్టుకో నువ్వు. నేను పెడతా. నీ మీద మా అన్నవాడ అన్ని లేనిపోయిన శ్రీకాదులు నేర్పి మొన్న కూడా పాదయాత్ర గీతయాత్ర అని చెప్పి పాదయాత్ర పండ్లు రాలగొడతా. పంజగుట్టలో ఫోటో దిగిండు తెల్లారి విజయవాడలో ఉన్నాడంట. అరే చెప్పే తిరిగి ఉండాలి రా, జనాలు నమ్ముతారని చెప్పి. మరి ఎరుపు ఎరు పువ్వులు అని చేయొద్దు జనాలని. నీకు ఉందిలే పువ్వు. మరి ఎరుకుకలు అని చేస్తుంది అందరినీ. అయ్యవాడన్నా నడుస్తాడా అండి? పంజగుట్ట నుంచి బేగం పెట్టుకోవాలంటే కాలు పోతా. ఈ సుపుత్రుడు అంటే రాత్రి 6 గంటలకు పంజగుట్టలో దిగిండు, పొద్దున 8 గంటలకి విజయవాడలో ఉన్నాడు. నమ్మేటోళ్ళు ఈయన బుద్ధంతో తెలిసి జగన్ సార్ కూడా కలవలేడు. ఆయన వైఎస్ఆర్ సార్ దగ్గర అది బొందకాడ పోయి ఫోటో దిగిండు. ఆయన ఒక పూలదండ కప్పి, నా పూలదండ కూడా చిన్నది 4 రూపాయలు పట్టుకొని పోయి కప్పేసి వచ్చిడు. నాకు అడిగిన మంచి దండ పంపించేది పిచ్చి మొక్క. నువ్వా ఒక నాయన చెప్పేటోళ్ళు ఉంటే వీరు లాంటి వాళ్ళు జనాలు అందరూ ఎరుపులు అని చేస్తారు. నువ్వు ఆల్రెడీ ఎరిపుష్పమే తెలుసు, అర్థమవుతుంది నీలాటలను చూస్తే. చాలే ఇక సోఫా దొరికిన నిమ్మలం కూసో. బండకు బండ అయిండు, మూడు ఫ్లోర్ల మెట్లు ఎక్కడికి రాదు కానీ విజయవాడకు తెలియపోయిండు. మొగోడు బస్సు ఎక్కాలి, మాకు వీడియో కాల్ చేసిందని మాస్క్ పెట్టుకోవాలి, అమ్మమ్మమ్మ అని చెప్పి కట్ చేయాలి. నువ్వు నువ్వు అన్ని లేని ఆ రోజు నేను బాల మేమందరం ఉన్నాం కానీ మీకు చేయలేక చాతగాక ఆ బోర్డు తీయాలి, బ్యాగ్లో పెట్టుకోవాలి, ఏం తెలియని వాళ్ళకి బస్సు ఎక్కాలి, ఆడ దిగాలి, ఫోటోలు దిగి పెట్టాలి. నీ బొంద, నీ బొందనే నీ బొంద అన్ని తెలుసు. నీ బొంద
పాదయాత్ర రేపు అంటాడు, ఇక ఉపవాసం యాత్ర చేస్తున్నా అంటాడు. పక్కలో ఉపవాసం యాత్ర ఎవరు చేసే పిచ్చిదాన కనుక్కొని మాట్లాడే చేస్తావు. ఇగో అన్ని ఇంటర్వ్యూలు కసి ఇక్కడ దియకు, నీ కామెంట్లు వేసుకుని అందరికి తెలుసు. నీ ఇజ్జత్ మొత్తం తీస్తా, నేనంతా నేను కళ్ళతో చూసినా కాబట్టి నీకు ఏది లేక ఇవ్వ గిట్లా కూర్చొని గిట్లా బతుకుతున్నావు అని అడుగు. ఇజ్జత్ నీ బతుకేందో చెప్పు, నీ బతుకేందో. నా బతుకు బాగానే ఉంది. నువ్వు మొయ్యి ప్రశాంతి, నేను ఇంటర్వ్యూకి వచ్చిన ఇంటర్వ్యూ చేయి మరి. అమ్మలక్క ముచ్చట్ల కోసం రాలేదు. నువ్వు అమ్మవి కానీ నక్కని పొందలే. ఓకే, నీ ఇప్పుడు రీసెంట్లీ రన్నింగ్ అవుతున్న బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పరాదు. నువ్వే పప్పు. థ్యాంక్ యూ. థూ, నీకు బాయ్ ఫ్రెండ్గా నేను ఉందుకుంటానే. నువ్వు బాయ్ కాదు కదా, సారీ గర్ల్ ఫ్రెండ్ పప్పు. చెప్పు నీ బాయ్ ఫ్రెండ్ గురించి గొప్పగా చెప్పు. చాలా మంది ఉన్నారు, ఎవరి పేరు అని చెప్పాలి? పంజగుట్టలో పంజగుట్ట బాత్రూంలో ఒకసారి చేసిన చూడు. నీకు పంజగుట్టలో ఫోటో దిగినందుకు అసలు మర్చిపోతలే పంజగుట్టని. చూసారండి, తననోరుతో ఒప్పుకుంటున్నాడు. నేను ఒకటి చెప్తానండి, మన పంజగుట్ట దగ్గర బాత్రూమ్స్ ఉంటాయి చూడండి, ఆ బాత్రూంలో రూపాయలు 2 రూపాయలు అడుక్కుంటే బాత్రూమ్ పోయినప్పుడు వాడిని కూడా వదలలేదు, పోయి వాడిని గుంజుకుపోయింది. అంటే వాడిని పట్టుకున్నట్టున్నావు. నేను ఆ రోజు వెళ్ళేటప్పుడు చూశానే పిచ్చి తన చెప్తున్నది నీకు. నువ్వు అక్కడ ఎందుకు వచ్చినావు? నేను అక్కడ మెట్రో ఎక్కుతున్నా. నేను మెట్రో ఎక్కుతున్నావు, ఇంకా ఎక్కుతున్నావు. చెప్పు చెప్పు, ఇప్పుడు రన్నింగ్ లో చెప్పు, నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నాడు? ప్రెసెంట్ ఎవరు లేరు. ఎవరు లేరు, కొంచెం రిలాక్స్ అయ్యిందా? పోస్ట్ ఖాళీ ఉందా? ఓకే. ఇప్పుడు ఎంత దీని దానికి లీవ్ లో ఉన్నమాట? అంత లీవ్ లో ఉన్నా. లీవ్ లో ఉన్నా మళ్ళీ ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎక్కేది? మళ్ళీ పాదయాత్ర ఎప్పుడు స్టార్ట్ చేస్తే అప్పుడు నీకు ఓకే చేయమండి. పాదయాత్ర కూడా ఓకే చేయమండి, అయిపోయింది మాది. ఓకే ఓకే, సరే. బంజాలి ప్రశాంత్ ఇది అన్ని ఓకే, కానీ మూడు వస్తే ఏం చేస్తావు? నేను వచ్చేది అంతా. ఏంటిది నేను వచ్చేది అంతా? మూడు వస్తే దంతారా అంతా? ఓకే, ఒకసారి తను ఉట్టిగా అంటావు, లేస్తావా? లేస్తా. ఉట్టిగా అడిగాను నేను. తన్నడత మూడు వస్తే దంతది అనమాట. ఓకే, ఇంకేం చేయవా? లేదు. ఓకే, ఒక పాట పాడవా నా కోసం? పావురానికి పంజరానికి పెళ్లి చేసే పాడు లోకం, రాక్షసునికి మంచిదానికి ఇంటర్వ్యూ పెట్టే పాడు లోకం, ఈడు ఎన్నడు చస్తాడో, ఎన్నడి పీడ ఈడిగడైపోతాడో, నాలాగే ఎన్నడు చీర కడతాడో. నీలాగా నేను ఎందుకు కడతాను? ఇవన్నీ మాట్లాడకు, నేను పోయినసారి ఇంటర్వ్యూలో కూడా చెప్పినా నీకు ఇవన్నీ చేయొద్దని. కానీ నిన్ను చూడాలి పప్పు, చాలా అందగత్తి వినువు. అందగత్తి విను, నాలాగా చీర కట్టుకొని ఇట్లా పువ్వు పెట్టుకోవాలి. ప్రపోజ్ చేస్తా, నీకు ప్రపోజ్ చేస్తా. నీ ముఖం చూస్తే వస్తుంది నాకు కక్కు, నీ కళ్ళను చూస్తే వస్తుంది దొడ్డికి, నీ ముక్కు నీ దగ్గర దగ్గరికి రాగానే వస్తుంది ఎలుక సచ్చిన వాసన, అయినా నీకు ఇయ్యాలనుకుంటున్న ఈ పువ్వు. ఈ పువ్వును చూస్తే నాకు వస్తుంది. ఏం రాదు, వచ్చేదాన్ని బంద్ అయితే నీకేం రాదు. అబ్బా నిజంగా పప్పు, ఎట్లా ఒప్పుకుంటున్నావు ఈసారి ఇంటర్వ్యూలలో అన్నిట్లను? అన్నీ రావని పనిగా. ఓకే, ఇప్పుడు సీరియస్గా వద్దాం. మంచి, అది కూడా ఉండదు. పువ్వు ఇచ్చింది ఏది ఉండదు. సరే, ఇప్పుడు రీసెంట్లీ నువ్వు ఏదో బలేబాస్ అని చేస్తున్నావు, దాంట్లో ఏంటిది? ఇద్దరు కలిసి ఏదో ఎల్లో కలర్ ఇదే కలర్ డ్రెస్ వేసుకొని. నేను మా ఫ్రెండ్ కాగజ్ నాసా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని, అది మాకు ఎవరి ఇప్పించింది అంటే అది ఖతర్ పాప ఇప్పించింది. ఏ ఇందాక బాలు 4000 అని అడిగాను, 4000 కాదు ఆ డ్రెస్కి 2000, 1000 రూపాయలకు తెచ్చుకున్నాము. ఆమె అదేంది మా ఇద్దరికి సేమ్ డ్రెస్ ఇప్పించింది, వేసుకున్నాము. థ్యాంక్ యూ ఖతర్ పాప, మాకు సాయికి ఫ్రెండ్స్ కాబట్టి స్పెషల్గా ఎంట్రీ ఇచ్చారు. అందులో కొంతమంది ఫేమ్ కావాలని, మేము ఫేమ్ అయిన యాంకరింగ్ అని చెప్పుకొని తిరిగేటోళ్ళని మాత్రం అందులో అసలు పేరే లేదు, పిలవలేరు కూడా. కొంతమంది అన్నారు పిలిచినా సరే మేము రాలేమని చెప్పి గొప్పలు చెప్పుకుంటారు, అసలు వాళ్ళని డేకన్లే రాడు. అవును, మాకు అవసరం కూడా లేదు, అది మాకు స్పెషల్ ఎంట్రీ ఇస్తానే అంటేనే రాలేదు, మీతోనే సరిపోయింది వాళ్ళకు. నీకా సరిపోయి? అవును, గొడవలు కూడా పడ్డారట. ఏంది హౌస్ పడతాం? వాళ్ళు పెట్టిరా స్క్రిప్టా, లేకుంటే మీరు గొడవ పడ్డారా? మేము పడ్డాం. పనులు అవుతలేవని. ఏం పనులు? ఆ పనులు? ఓకే, ఆ పనులు కావు కదా, అన్ని కెమెరాస్ ఉంటాయి, అందుకే నువ్వు రాలేవు ఆ పనులలో కావని. అవును, మళ్ళీ మాకేం అవసరం అందుకే రాలేవు. ఎవరెవరు మీ పార్టిసిపెంట్స్? అది ఒరిజినల్ ఇల్లు కాబట్టి, అది రియాలిటీ షో కాబట్టి మేము రియల్ గా కొట్టుకున్నాం, రియల్ గా తిట్టుకున్నాం, రియల్ గా గొడవలు అయినాయి, రియల్ గా అన్ని షోస్ అయినాయి, రియల్ గా కష్టపడ్డాం, రియల్ గా గేమ్స్ ఆడినాం, రియల్ గా గెలిచినాం. స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టినవా? అన్ని చేసుకున్నాం. స్విమ్మింగ్ పూల్ కూడా చేసుకున్నావా? ఏం చేసుకున్నారా? ఏం చేసుకున్నావు? ఏదో చేసుకున్నా. స్విమ్మింగ్ పూల్ బాగానే ఉంది కదా? చేసుకున్నా. ఓకే, చేసుకుంటా. ఎలా ఉండే హోస్ట్ రాకేష్ మాస్టర్ గారి హోస్ట్? బాగుండే. ఏమన్నారు ఫస్ట్ ఎంట్రీ ఇవ్వగానే? ఏమన్నారు? శివకాడసి గట్టిగా అయ్యి అని వరలేడు, అంత దూరం ఉరికిన. ఓకే, అవును. ఇంత స్లిమ్ ఉండడానికి కారణం ఏంటిది? నైట్ వర్క్? నైట్ వర్క్? నైట్ వర్కే. నీలాగా పాదయాత్రలు అయితే చేస్తలేను, దొంగ పాదయాత్రలు. నైట్ వర్క్ చేయం కాదు, మా తిండి అది. ఏం తింటావు? నీకు ఇష్టమైన అన్నం తింటా, పిండ తినా, అరటి పండు తినవా? అది నువ్వు తింటావు, పెట్టుకుంటావు నువ్వు. అరటి పండ్లు, వంకాయలు ఏం తినవా? ఈరోజు నేను చంపి ఒకటే చూడరా, నేను చచ్చి నేను జైలుకి పోయినా సరే గుద్దుతా నిన్ను.
అడిగే తిరిగి అడుగురా కుండ తీసి గుద్ద వాళ్ళు కూడా తిప్పారు. అరటి పండ్లు జిమ్ చేసే వాళ్ళు కూడా తింటారు కదా, నేను ఎందుకంత సేఫ్ ఫీల్ అవుతున్నావు? ఎనక జరుగు, నువ్వు ముందరికి రాకు, ఎలక సచ్చిన వాసన వస్తుంది, కొంచెం వెనక జరుగు. హాయ్ అండి, నమస్తే, నేను మీ బంజారహిల్స్ ప్రశాంతి. i6 ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింహని కొట్టండి, లేటెస్ట్ అప్డేట్స్ మీ ముందుకు వస్తాయి. టాటా, సీ యూ, లవ్ యూ, బాయ్. మన నలుగురికి ఒక 5 నిమిషాలు చేసి